ప్రియమైనటువంటి కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. యేసయ్య నిత్య కృప, ఆయన సమాధానం మీకెల్లరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. గత ఎపిసోడ్స్లో మనము పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనాన్ని వచనం వెంబడి వచనాన్ని అక్కడ ఆ పదం వెంబడి పదాన్ని ధ్యానం చేయొచ్చు ఉన్నాం. ఈ దినమున గత వారంలో మనము బండసందులు ఎగురు నా పావురమా అన్న అంశాన్ని తీసుకుని ఎగిరి అనుభవానికి మనం వెళ్ళిపోయాం. ఈ దినమున పేటు బీటును ఆశ్రయించు నా పావురమా అన్న విషయాన్ని పరిశుద్ధాత్మదేవుని సహాయం ద్వారా ధ్యానం చేద్దాం. పేటు బీటును ఆశ్రయించు నా పావురమా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, దయగల దేవా, కనికరాన్ని చూపు మా యేసయ్య, మీ నామానికే వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నావు డాడీ. సదబడి వాక్యం మీది కూడి వచ్చిన బిడ్డలు నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ దేశుడు కృప ఉంచి కనికరం అనుగ్రహించమని యేసునామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. ఇది ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే ఎన్ఐవి బైబిల్ ఈ విధంగా ఇన్ ద హీడింగ్ ప్లేస్ ఇన్ ద మౌంటైన్ సైడ్ అని రాయబడి ఉంటుంది. అదే కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూస్తే ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద స్టైల్ అని రాయబడి ఉంటుంది. అంటే రహస్య స్థలములలో పేటు బీటులు అన్న మాట దాన్ని దేనికి అన్వయించబడిందంటే రహస్య స్థలములు లేక చౌటైన స్థలములు, దాచబడిన లేక దాగిండు ప్లేస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ విషయాన్ని కొంచెం మనము ధ్యానం చేసినట్లయితే పావురాళ్ళు ఎప్పటికీ కూడా కింద గూళ్ళు కట్టం, ఒక చెట్టు మీదనో ఒక లేక ఒక చిన్న ఇంటి మీదనో లేక ఒక కంపలోనో ఆ పావురం ఎన్నటికీ గూడు కట్టుకోదు. అది ఎక్కడ కట్టదంటే హయ్యర్ ప్లేస్, ఉన్నత స్థలములలో పావురము, ఎత్తైన స్థలములలో పావురము గూడు కట్టుకొని అక్కడే గుడ్లు పెట్టి అక్కడే పిల్లలు చేస్తుంది అది. అందుకని దానికి ఏమి కావాలి అంటే దానికి చౌటైన స్థలం కావాలి, అది రహస్య స్థలం కావాలి. ఇప్పుడైతే బిల్డింగ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం న్యాచురల్గా మనం కళ్ళ ముందు పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద అపస్టైర్స్ బిల్డింగ్స్లో ఇవి గూళ్ళు కట్టుకొని అక్కడే నివాసం చేస్తుంటాయి పావురాళ్ళు. కింద ఎక్కడ మనం చూడలేం వీటిని. అయితే ఇక్కడ రాయబడి ఉంది దేవుని బిడ్డరా, ఎత్తైన పర్వతముల యొక్క రహస్య స్థలములలో పావురం ఆశ్రయిస్తుందట. పావురము ఆ ఉన్నత స్థితిలో పావురం ఆశ్రయించి అక్కడే ఉంటుంది ఆ పావురం. ఎందుకు ఆ పావురం అలా ఉంటుందంటే శత్రు బాధ లేకుండా దాన్ని ఆశ్రయిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనము యేసయ్యని ఎరిగిన మనము యేసయ్యని ఆశ్రయించాలి. పావురం అయితే ఒక ఆశ్రయాన్ని అది కలిగి ఉంటుంది. పేటు బీటును ఆశ్రయించు పావురం రహస్య స్థలాన్ని అది ఆశ్రయిస్తుంది. మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము ఆశ్రయించాలి. అది మిగుల మేలుకరంగా ఉంటుంది. అందుకనే పావురం ఎప్పటికి కూడా గూడులు కింద కట్టుకోదు, అది ఉన్నత స్థానంలో గూడు కట్టుకొని పిల్లల్ని అది ఉత్పత్తి చేస్తూ ఉంటూ ఉన్నది. కనుక రహస్య స్థలంలో పావురము మూలుగుతూ ఉంటుంది. రహస్య స్థలాల్లో అది ఎక్కువగా ఉన్నత స్థలాలకు ఎక్కింది. అది అక్కడ ఒక విధమైన దుఃఖారవం లేక ఒక రకమైనటువంటి మూలుగిన పడుతుంది. ఇది దేనికి గుర్తంటే ప్రార్థనా జీవితానికి. రహస్య స్థలములలో అది దాగి ఉండటమే కాదు, రహస్య స్థలములలో ప్రార్థన చేస్తుందండి. అది రహస్య ప్రదేశములలో ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది ఈ పావురం. సంఘము ఎప్పటికీ ప్రార్థన కలిగినటువంటి సంఘముగా ఉండాలి. ప్రార్థించు సంఘము ప్రభువుకు ప్రీతికరమైనది. ప్రభువుకు ప్రీతికరమైన సంఘం ఏమైనా ఉన్నదా అంటే ప్రార్థించు సంఘమే. ప్రార్థించు సంఘములో సాక్ష్యాలు ఉంటాయి. ప్రార్థించు సంఘములో సాక్ష్యము సజీవంగా ఉండగలదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ ఉన్నత స్థలములలో
ఆ పేటు బీటులలో లేక దాచబడిన స్థలములలో రహస్య ప్రదేశములలో పావురము నిలిచి ఉంటుంది. అది అక్కడే కొంచెం కునుకుపాటు ఉంటుంది, నిద్రపోతుంటుంది. పావురం ఎక్కువగా అది నిద్రపోదు, కునుకే దానికి అంతే. ఎందుకంటే పావురము ఒక అల్పజీవి, ఏ సమయంలో శత్రువు వస్తాడో తెలియదు. అందుకని చాలా మెలకువ కలిగి ఉంటుంది. రక్షించబడ్డ నీవు నేను కూడా మెలకువ కలిగిన వారంగా ఉండాలి. యేసయ్య చెప్పాడు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు, మెలకువగా ఉండమన్నాడు యేసయ్య. అనగా మన జీవితంలో మెలకువ జీవితం చాలా మంచిది, లేక చాలా ఆవశ్యకం మనకి. యేసు స్వామి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఎవరు మెలకువగా ఉండుట ప్రభువు కనుగొంటాడో వారు ధన్యులు అని యేసు స్వామి చెప్పి ఉన్నాడు. కనుక రహస్య స్థలంలో ఉన్న అది మెలకువగా ఉంటుందట. మనము కూడా ప్రియమైన వారులారా, యేసు ఎదిగిన నీవు నేను కూడా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మెలకు ఉండాలా, లేక ఎడ తెగని ప్రార్థన ఉన్న మెలకు ఉండాలా మనం? అంటే ఇంకొక రకం చెప్పాలంటే ఆత్మలో చురుకుతనం కలిగి వెంటనే లేచేటటువంటి స్వభావం కలిగి ఉండాలి. పావురానికి అలాంటి స్వభావము ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే పావురము మెలకుగా ఉంటుంది, పావురము ప్రార్థన మునుగుతూ ఉంటుంది. అంటే అర్థం ప్రార్థనా జీవితం బైబిల్ గ్రంథంలో వ్రాయబడుచున్నది. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక సత్యం మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. 8వ అధ్యాయం 26వ వచనం, అటువంటి ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప అశక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చూశారండి, ఆత్మ దేవుడే మన పక్ష విజ్ఞాపన. ఎలాగా? ఉచ్చరింప అశక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన ఈ ప్రార్థన, మూలుగులతో ఉచ్చరించే ప్రార్థన ఈ ప్రార్థన. ఎప్పుడు అలాంటి మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అనగా మనము కూడా ప్రియమైన వారిలారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఉచ్చరింపశక్యంగా మూలుగులతో మనము మొరపెట్టాల, లేక ప్రార్థన కలిగి నడవాలి. పావురము మూలుగుతూ ఉందంటే అది ప్రార్థనా జీవితానికి గుర్తు. మనం కూడా ఒక రహస్య స్థలములలో, ఒక రహస్య ప్రదేశములలో ప్రార్థన చేయవారముగా ఉండాలి. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా, ఆయన మనము చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్పుచున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అంటున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మనము ప్రార్థన చేయటకు ముందుగా ఒక రహస్య స్థలాన్ని ఎన్నుకోవాలి. నీ ఇల్లే కావచ్చు, అది ఒక ప్రదేశమే కావచ్చు, కానీ ప్రభు అంటాడు మీరు వీధులు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు అంటున్నాడు. వేషధారుల వలె మీరు మెలగవద్దు అంటున్నాడు. వారు సొంత వీధుల్లోను సమాజ మందిరములలోను నిలిచి ప్రార్థన చేయట, దీర్ఘ ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టము. అయితే మీరు అలా చేయవద్దు, మీరు నా బిడ్డలు, మీరు పావురం వలె ఉండవలసిన వారు. పేటు బీటులను ఆశ్రయించు పావురం, అనగా పేటు బీటులు శ్రమలు సమస్యలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మన రహస్య స్థలములలో ప్రార్థన చేయాలి. రహస్య ప్రదేశములలో మనం ప్రార్థించువారముగా ఉండాలి. ఎన్ని అనుభవాలు వచ్చినా ప్రార్థనా జీవితాన్ని మనం బ్రేక్ చేసుకోకూడదు. ప్రార్థనా జీవితం ఎక్కడ కూడా డ్రాప్ చేయకూడదు. ప్రార్థన కలిగి ప్రభు సన్నిధానంలో మనం ఉండుట మిగుల మేలుకరం, చాలా ఆశీర్వాదకరం. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీవు ప్రార్థన చేయబడినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే దేవుని బిడ్డ నువ్వు రహస్య ప్లేస్, ఆ ప్లేస్ రహస్యమందు నీ తండ్రే చూస్తున్నాడు. ఆ ప్లేస్ని, ఆ ప్లేస్లో నువ్వు ప్రార్థన చేయాలా. ఈ ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
నీ ఆత్మీయ జీవితం ఎంతగానో ఓ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు అన్య జనుల వలె ఉచ్చరింపవద్దు. వారు ఎన్నో విస్తారమైన మాటలు మాట్లాడతారు, మీరు వారి వల్ల అడగవద్దు. మీ తండ్రి మీరు అడుగు వాటిని తప్పగిస్తాడు. మీరు ఏమి అడుగుతున్నారో మీరు అడగక మునిపే నీ తండ్రి మీ అక్రత ఇరిగి ఉన్నాడు కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రార్థన రెండవది ఉపవాస ప్రార్థన కూడా రహస్యంగా చేయాలని రాయబడి ఉంది. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16:16 మత్తయి సువార్త 6:16 చదువుదాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె దుఃఖముకులై ఉండకూడి. తాను ప్రార్థన ఉపవాసము చేయు చున్నట్టు మనుషులు కనబడవల్లని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీరు ఉపవాసము చేస్తున్నట్టు మనుషులు కనబడవల్లని కాక, ఈ మాట చూడండి, రహస్యమందున్న మీ తండ్రి కే కనబడవల్లని నీవు ఉపవాసము చేయనప్పుడు నువ్వు తెల్ల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. మనం ఉపవాస ప్రార్థన చేయనప్పుడు ముఖం వికారం చేసుకోకూడదు. అందరూ ఏమిరా నువ్వు అట్టున్నావు, ఏమిరా అంటే ముఖం అట్ట ఉంది అంటే నేను ఉపవాసం ఉంటాను బ్రదర్, నేను ఉపవాసం ఉంటాను సిస్టర్ అని చెప్పుకోవటం, అంటే ఈయన ఉపవాసం ఉంటాడని చెప్పి ఊరంతా తెలియాల, అందరూ తెలుసుకోవాలా? అది కాదు అంటుంది ప్రభు. ఉపవాసం ఉంటున్నట్టు నీ ముఖాన్ని వికారం చేసుకోవద్దు. ఉపవాసం ఉంటున్నాను దైవ సేవకుని చెప్పు కాదంటల్లా, సంఘానికి తెలిసే ప్రార్థన చేస్తారు కానీ నిన్ను నీవుగా ఉపవాసం ఉంటున్నట్టు నటించే యాక్షన్ చేయకూడదు, అది మంచిది కాదు అని బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా చెప్పుచూనే ఉన్నది. అందుకని ప్రియమైన వారలారా, రహస్యమందు చూచు నీ తండ్రికే నువ్వు కనపడాలా, మనుషులకు కాదు కనపడవలసింది. ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు కదా, దేవుడే నీ తండ్రియే. ఆయన రహస్యమందు చూచూచూ ఉన్న దేవుడు. కనుకనే దేవుని బిడ్డరా, నీ తలాంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు ఉపవాసం ఉండు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఆయన ఒక చూస్తాడు, నేను తప్పక చూస్తాడు. రహస్యం ఎరిగిన దేవుడు ఆయన. ప్రియమైన వారలరా, మన దేవునికి రహస్యములు ఎరుక. రహస్యమందున ధన నిధులు నీకు ఇవ్వగలడు, రహస్యములు ఆయన వశం. అందుకనే మన దేవుడికి రహస్యములు అన్నీ తెలుసు. రహస్యమందున నీ తండ్రి నీకు తప్పక ప్రతిఫలమిస్తాడు. ఆ ప్రతిఫలమిస్తాడని ఎరిగి నీవు రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడు. నీకు జవాబిచ్చి నీ జీవితంలో తప్పక మేలులు ఎన్నో చేస్తాడు. కనుక రహస్య ప్రార్థన, రహస్య ఉపవాస ప్రార్థన రహస్యంగా మనం దేవుడికి ఇవ్వాలి. రహస్యంగా మనం దేవునికి ఇవ్వటం మిగుల ప్రయోజనకరం. అందుకనే మత్తయి సువార్త 6:16 ప్రారంభపు వచనం నుండి 4 చదివినట్లయితే, మనుషులకు కనబడవల్లని వారు ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోక బంధన మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీ ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియపడకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మనము కానుకలు ఇచ్చినా లేక అర్పణలు ఇచ్చినా దశమ భాగములు ఇచ్చినా మురుక్కుబడి కానుకలు ఇచ్చినా అందరికీ కనపడే విధంగా డాంబికంగా ఇవ్వకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడికి బహు స్పష్టంగా చెప్పుచున్నాడు. నీవిచ్చేది కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదట. కుడి చేతి ఇచ్చి ఎడమ చేతికి తెలియకూడదు. మనం అనుకుంటాం మనం ఇస్తే 10 ఇస్తారు కానీ అది జరిగే పని కాదు. అది నీవు ప్రతిఫలము పొందవు. రహస్యములు నీవు ఎంత ఇస్తున్నావో ప్రభువుకు తెలుసు.
హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన, హృదయ రహస్యములను ఆయన గుర్తించే దేవుడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, రహస్యములు మన దేవుడిని యెహోవాకు ఎరుగును. ఆయన రహస్యమందు నువ్వు చేసే ధర్మం, నువ్విచ్చే కృతజ్ఞత కానుక, నువ్విచ్చే మొక్కుబడి కానుక, నువ్విచ్చే దశమ భాగం, నువ్విచ్చే ఏ విధమైన స్పెషల్ గిఫ్ట్ ఏదైనా కావచ్చు, దేవుడికి తెలిసేటట్టు ఇస్తే చాలు. కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదని గ్రంథం బహు స్పష్టంగా చెప్పుచూ ఉంది. కనుక మనము ఎవరికి కనపడవాలని కాదు, దేవుడు మనల్ని చూచుచున్నాడని బహు జాగ్రత్తతో ఉండాలట. దేవుడు మనల్ని చూచుచున్నాడని బహు జాగ్రత్త కలిగి మనము దేవునికి ఇవ్వటము మీగులా మేలుకరం. కనుక మన రహస్యములు దేవుడు బాగా ఎరిగి ఉన్నాడు. అందుకని పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. పేటు బీటులను ఆశ్రయిస్తుంది, రహస్య స్థలమును ఆశ్రయిస్తుంది. శ్రమల కాలంలో, కష్టకాలంలో, సమస్యలలో, వేదన వచ్చినప్పుడు ఎల్ల వేళలకు కూడా ఆ పౌరము ఆ ప్రదేశాన్ని ఆశ్రయించి ఆ ప్రదేశంలో అది ఉంటూనే ఉంటుంది దేవుని బిడ్డ. కనుక అలాగంటే ప్రదేశంలో ఉండాలంటే మనమును కూడా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి ఆయన మార్గంలో మనం నడుచుట మిగుల మేలుకరం, మిగుల ఆశీర్వాదకరం. కనుక అలాంటి స్థలంలో మనం ఉంటే, అలాంటి ప్రదేశములలో మనం ఉంటే ఓ దేవుడు మనల్ని చూస్తాడు. అందుకని పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అంటున్నాడు. పావురం గురించి కొన్ని మాటలు చూసినట్టయితే పరమ గీతముల గ్రంథము 2:12 చివరిలో పావుర స్వరము దేశములో వినబడుచున్నది అంటున్నాడు. అక్కడ పావుర స్వరం ఎక్కడ వినబడుతుందంట? దేశములో వినబడుతుంది. ఏ దేశంలో వినబడుతుంది? ప్రియమైన వారలారా, మన దేశమే. ఏ దేశం అనుకుంటే ఆ దేశం వినబడుచున్నది. పౌరస్వరం అని చెప్పని సంఘస్వరం. సంఘము సువార్త చెప్పవలసిన భారం ఉన్నది. ప్రతి సంఘము క్రీస్తు ద్వారా కొనబడింది, రక్తం ద్వారా విమోచించబడింది. విమోచించబడిన సంఘము, రక్షించబడిన సంఘము సువార్తను చాటే భారం కలిగి ఉండాలి, సువార్తను చెప్పే భారం కలిగి ఉండాలి, ట్రాక్స్ పంచే భారం కలిగి ఉండాలి. 10 మందికి అన్య జనాంగానికి ఈ రక్షణ సువార్తను చెప్పాలి. వారు తెలియదు, వాళ్ళు అనుకుంటారు మతం మార్పిడి చేస్తామో అనుకుంటారు, అది వాళ్ళకు వదిలిపెట్టేద్దాం. కానీ మన బాధ్యత, మన కర్తవ్యం ఏమిటి అని అంటే, కొంతమందికైనా అంధకారంలో, అవిశ్వాసములో, సాతాను కబంధాస్తాల్లో, రోగములలో, వ్యాధులలో, బాధలలో, పాపపు ఓ పాపమనే సంతలో పడిపోయినటువంటి సర్వ మానవ జనాంగానికి నీ సువార్త చెప్పాలా. సంఘము పావురపు స్వరము వినబడాలి దేశంలో. దేశములో ఉన్నదంతా మనుషులే. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయి. ఆ దేశమునికి యేసు సువార్త మానాన్ని ప్రకటన చేయాలి మనం. ఆ భారం బాధ్యత ప్రతి సంఘమునకు ఉన్నది, ప్రతి రక్షించబడ్డ ప్రతి వ్యక్తికి ఉన్నది. ఒక దైవ సేవకునికే కాదు, సంఘములో ఉన్న ప్రతి వారికి ఉన్నది ఇది. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్తను భారముగా బోధించాలి. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అపోస్తలుడైన పౌలయ్య. ఎస్, మనము సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నది. సువార్త ప్రకటన చేస్తే అది ఎవరినో ఒకరి మీద ఆ వాక్యము క్రియ చేయటము తథ్యం. ఎందుకనగా శుభవార్త, సువార్త శక్తిభరితమైనది. అది శక్తి ఉంది, అది దేవుని శక్తి అని బైబిల్ గ్రంథము బహు స్పష్టంగా చెబుతుంది. సువార్తలో యేసు క్రీస్తు జననం, పరిచర్య, శ్రమలు, సిలువ, మరణం, పునరుద్ధానము దాచబడి ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు సిలువ ద్వారా వాళ్ళని ఆకర్షిస్తాడు. కనుక సువార్త గురించి మనం ఏమన్నాడు ఇచ్చే, అందుకు నశించి దాన్ని నెదకి రక్షించేందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన మానవాళికి యేసుక్రీస్తు సువార్తను వినిపించాల సంఘం. అందుకని పావురవ స్వరము దేశంలో వినబడుచున్నది. పావురవ స్వరము ఇప్పుడు వినపడతా ఉంది మన దేశంలో. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే టీవీలోను, బహిరంగ సభల్లోనూ, పత్రికల ద్వారాను, కరపత్రికల ద్వారాను, ఆయా చిన్న చిన్న కూటముల ద్వారాను, ఆయా సమావేశముల ద్వారాను, అలాగే ఆన్లైన్లోను ఎన్నో విధాలుగా
ప్రియమైన వారారా, నెట్ ఓపెన్ చేస్తే సువార్త జరిగే సంభవాలు ఎన్నో మనం చూస్తున్నాం. కనుక యేసు క్రీస్తు వారు ఆ సువార్త దేశంలో విచ్చలవిడిగా వినపడతా ఉంది. పావురు స్వరము దేశంలో వినబడుతూ ఉంది. ఇంకను వినిపించాలి, ఇంకను వినిపించవలసిన భారం బాధ్యత ఉంది. కొన్ని గ్రామాల్లో యేసు క్రీస్తు సువార్త లేదు. ఆ గ్రామాల్లో సువార్తను ప్రకటించవలసిన భారము బాధ్యత సంఘం మీద ఉన్నది. సంఘము చేయవలసింది అదే. అప్పుడు కొంతమందైనా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గుర్తించగలరు, గుర్తుపట్టగలరు. కనుక అలాంటి స్థితి కావాలంటే మనము సువార్తలో ముందుకు సాగాలి. మరొక మాట మనము చూస్తున్నాం, పరమగీతల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నేను నిద్రించితనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల, ఆలకించము. నా తల బంచుకు తడిచినది, నా వెంట్రుకులు రాత్రి కురియు శునుకులకు తడిచినది. నాకు తలుపు మితియు మనసు ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. క్రమణము చూస్తున్నాం, పావురము అనగా సంఘం ఏమంటున్నాడు చూసారా? నా పావురమ నిష్కళంకురాల, ఆలకించము. నా తల మంచుకు తడిసింది, నా తల వెంటుకు రాత్రి కురియు శునుకులకు తడిసింది. నాకు తలుపు తీయు మనసు ప్రియుడు నా వాకిట తట్టుచున్నాడు. నిద్రమత్తులో ఉంది. ఆమంటుంది, నేను నిద్రపోలా, నేను మెలకుతోనే ఉండాలి, నా మనసు మేలుకునే ఉన్నది అంటుంది. కానీ ప్రియుడు వచ్చి తలుపు కొడుతుంటే తీయటిల్లా, నిద్రమత్తు ఆవరించింది. కొంతమందికి నిద్రమత్తు, నిద్రమత్తులు ప్రభువుని మరిచిపోతారు. నిద్రమత్తు, తిండి మత్తు, ఐహిక మత్తు, ఏమండి లోక సంబంధన మత్తుల్లో బంధుమత్తు, లోక సంబంధన మత్తుల్లో నిమగ్నమైపోయి ప్రభు స్వరాన్ని గుర్తుపట్టటంలా, ప్రభు స్వరాన్ని క్యాచ్ చేయటంలా, ప్రభు స్వరాన్ని వినటం లేదు, వినటం లేదు. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుని స్వరము వినటం లేదు. యేసు క్రీస్తు స్వరము వినటంలా ఆమె మత్తురాలైపోయింది. ఒకప్పుడు ఆత్మీయ ఇలిగింది, ఒకటి ఆత్మీయతలు ఉన్నది, ఒకప్పుడు మంచి సంఘం, ఉజ్జీవపరచబడిన సంఘం, నేడు సంఘము నిద్రమత్తులో ఉంది, లోకములో ఉంది, రాజకీయపు ముసుగులో ఉంది. లోకమనే ఈ యొక్క ఆచారాన్ని అనుసరిస్తూ ఉంది సంఘం, మత్తులో ఉంది. ప్రియుడు వచ్చి తడుతూ ఉన్నాడు, ప్రియుడు వచ్చి టచ్ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రియుడు అంటాడు, పావురమా, ఇంకా అంటున్నాడు, నా పావురమా నిష్కళంకురాల, ఆలకించు, నా తల మంచుకు తడిసిపోయిందమ్మా, నా వెంట్రుకలు కురియురు రాత్రి కురియు చినుకులకు తడిసిపోయింది. తలుపు తీ మనసు తట్టుతూ ఉన్నాడు ప్రియుడు, ప్రియుడు తడుతున్నాడు. కానీ ఇవి లేచి తీటల్లా. ఒక్కొక్కసారి ఎంతో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా ప్రభు స్వరాన్ని, ప్రభు యొక్క దర్శనాన్ని, ప్రభు యొక్క ప్రవచనాన్ని, ప్రభు యొక్క ఓ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారండి. చాలా నష్టదాయకం అది. ఎన్నడూ మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు పావురం ఏమైంది? పావురం అనే సంఘం ఒక గద్ద అయిపోయింది. గద్ద చూసారా, లేక ఒక డ్యాగ అట్లయిపోయింది. ఆమె ఒక బోర్వా, అంటే పెద్ద పక్షులవి అట్లయిపోయింది. ప్రియుని స్వరం వినటం లేదు. యోనా గురించి చూస్తే యోనాను విడియోనా అంటే అర్థము పావురము అర్థం. యోనాను దేవుడు ఎక్కడ పంపించాడు? నినువే పట్టణానికి. అయ్యా ఆడికి వెళ్ళి సువార్త చెప్పన్నాడు. మరి ఒక ఊరికి వెళ్ళాడు తర్షీష్కి. కానీ దేవుడు అక్కడే తీసుకొచ్చి మళ్ళీ నినువే పట్టణం నడిపించాడు అద్భుత రీతిగా. ఆడ సువార్త చెబుతున్నాడు 40 రోజులు. సువార్త చెప్పిన తర్వాత దాని పరిస్థితి ఏమవుద్దని ఒక ఏరియాకి వెళ్ళి, ఎత్తిన ప్రదేశం వెళ్ళి అక్కడ ఒక గుడిసె వేసుకొని అక్కడ ఒక పాకలాగా వేసుకొని అక్కడ చూస్తున్నాడు ఈ నినువే పరిస్థితి ఎట్ట వస్తుందని. దేవుడు ఒక సొరచెట్టు మొడిపించాడు. ఆ సొరచెట్టు మొలిచిన తర్వాత బాగా నీడిచ్చింది పందిరికి. చాలా మంచిగా ఉన్నాడు యోనా గారు, చాలా హ్యాపీగా ఉన్నాడు యోనా గారు. ఈ పట్టణ పరిస్థితి ఎలా అవుతుందని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లరా, ఒకే రోజున ఎదిగినటువంటి అది మరుసటి రోజు ఒక పురుగు వచ్చి దాన్ని కొట్టి చచ్చిపోయింది, ఎండ వచ్చేసింది. దేవుణ్ణి ఇక దూషించడం ప్రారంభించాడు యోనా గారు. అనగా దేవుడు అంటున్నాడు కదా, యోనా 120,000 మంది నా ప్రజలు, కుడి ఎడములకు తెలియని వాళ్లే,
ఒక్క పోటలో పెరిగి ఒక్క పోటలో చచ్చిపోయినా ఆ యొక్క సరస్వతి గురించి చూసి చింతిస్తున్నావే, మరి నా బిడ్డల గురించి నాకు చింత లేదా? పాహురముగా ఉన్న యోన గద్ద అయిపోయాడు, భక్షించే వ్యక్తి అయిపోయాడు. ఇక్కడ ఆత్మీయంగా ఉన్న పావురము అన్నటువంటి సంఘము ఏమైంది? మత్తులో ఉన్నది. నేను మెలుగుతూనే ఉండా, నేను మంచిగా ఉండా అంటుంది, కానీ మత్తురాలై ఉన్నది, మత్తుగా ఉన్నది. ప్రియమైన వారలారా, ఒకవేళ నువ్వు మత్తులో ఉన్నావేమో, నా యేసు స్వరం వినుచు ఉన్న నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అలక్ష్యం చేస్తున్నావేమో, దయచేసి నీ మత్తు విడువు. డబ్బు అనే మత్తు, కులమనే మత్తు, లౌకికమనే మత్తు, తిండనే మత్తు, నిద్రనే మత్తు, ఈ లోక సంబంధం రాజకీయమనే మత్తు, ఈ మత్తును వదులు. ప్రియన స్వరం విను అంటదామె, అయ్యో నేను బట్టలు తీసేశా, మరలా బట్టలు ధరింపరేలా? ఎంత ఇదిగా మాట్లాడుతుందండి. ఆమెను అనుకూర్చున్న పిరిడి లేచి వెళ్ళిపోతాడు. ఆ స్థితి రాకమునిపే మెలుకుగా ఉండి, నా పావురమా నిష్కళంకురాలా అంటున్నాడు ప్రియుడు. ప్రియుడైన యేసు పావురం మీద, సంఘం మీద నింద మాపడాలి. నిష్కళంకురాలు నా పావురం అంటున్నాడు, కానీ తలుపు తీయటం లేదు, లేవటం లేదు. తలంతా మంచుకు తడిసింది, కురి వానకు తడిసిపోయింది, వెలుపల ప్రియుడు నిలబెట్టేసింది, లోపల ఇవి ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టావో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎన్నిసార్లు ప్రభులు వారు గాయపరిచినావో, ఉన్న పాటునే యేసు యొద్ద క్షమాపణ పొందుకొని, ప్రభువా నీ స్వరాన్ని నీ వాక్యాన్ని నేను అలక్ష్యం చేశానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభు, దయతో నన్ను క్షమించు యేసు స్వామి అని యేసయ్యాడికి వచ్చి పాప క్షమాపణ పొందు, యేసు నిన్ను ప్రేమిస్తాడు, నీ విషయాలు మేలు చేస్తాడు. మరొక మాట చూస్తున్నాం, పరమగీతల గ్రంథం 6:9, నా పావురమ నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలు అందరు, రాణులను ఉపవతులను దాని పొగడుదురు అని వ్రాయబడి ఉన్నదండి. చూసారా, నా పావురమా నిష్కళంకురాలు ఒక్కతే, సంఘము ఒక్కటే, ప్రియుడైన యేసుకు నిష్కళంకంగా ఉండేది. ఇక్కడ ఉపవతులు చిన్న చిన్న మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా చిన్న చిన్న సంఘాలే కావచ్చు, కానీ ప్రభు కోరేది ఒకటే, అది సార్వత్రిక సంఘము. నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ చిన్న సంఘంలో ఉన్నా, ఏ పెద్ద సంఘంలో ఉన్నా, ఏ కాస్ట్లీ సంఘంలో ఉన్నా, నువ్వు ఏసీ సంఘంలో ఉన్నా, పూరిపాక సంఘంలో ఉన్నా, బిల్డింగ్ సంఘంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన కోరుతుంది ఒకటే, సార్వత్రిక క్రైస్తవ సంఘము ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో తెలుసిన? నిష్కళంకమైనదిగా ఉండాలట, కళంకము లేనిదిగా ఉండాలని. ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, అదే సంఘం, ఒకటే సంఘం. ప్రియమైన వారలారా, కనుక బహు జాగ్రత్త కలిగి మనము ఏమాత్రం ఈ లోక సంబంధన మత్తులు పడక ప్రభువుని కలిగి నడద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల మా యేసయ్య, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసు స్వామి, వందనాల స్తోత్రం. పేటు బీటును ఆశ్రయించు నా పావురమా. అవునయ్యా, అలాంటి అనుభవం సంఘమైన మాకు మీరు దయచేయమని, దయగల మీ ఆస్తము కనికరంగల సన్నిధి కృపగల బహు తోడుగా ఉంచి బ్లెస్ చేయమని, అనే నామల కంటే ఉన్నతమైన మీ నామ హెచ్చించబడి సహాయం చేసి కృపాక్షేమం అద్భుతం మీ సన్నిధి కృపగల బహు తోడై ఉంచి క్షేమాభివృద్ధికర స్థితి ఏమని, ప్రభువును రక్షకుడును విమోచుడిని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు దివి కృప, నిత్యుడుకు పరిశుద్ధాత్మని నిత్యసన్నది సదా మన అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.